Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ వైసీపీ మాజీ మంత్రిపై అంత వ్యతిరేకత ఉందే? వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు, అలా జిల్లా జిల్లాకు అనేక కారణాలు కనిపిస్తాయి. పార్టీని గ్రౌండ్ లెవెల్ వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఓటమి తమకు కాదని, ప్రజలు కేవలం చంద్రబాబు ఇచ్చే సంక్షేమ హామీలకు మోసపోయారన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో అధికారంలోకి వచ్చిన తరువాత చాలా జిల్లాలలో లొల్లి ఉంది. అంతేకాదు, హార్డ్ కోర్ జిల్లాలలో సైతం కీలక సామాజిక వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. దానిని జగన్ అధికారంలో ఉండగా పెద్దగా పట్టించుకోలేదు, పైగా ఉదాసీనంగా వ్యవహరించారని అంటుంటారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. అలాంటి జిల్లాలో చూస్తే కనుక 2024 ఎన్నికలలో మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. దీనికి ఒక మాజీ మంత్రి వైఖరి ప్రధాన కారణమని అంటున్నారు. ఆయనే అనిల్ కుమార్ యాదవ్. ఆయన వైఖరి నచ్చక ఆఖరుకు సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లారు. అయినా సరే జగన్ ఆయనకు నచ్చ చెప్పకుండా వెనకేసుకుని రావడం వల్లనే భారీ మూల్యం చెల్లించారని అంటున్నారు. నెల్లూరు జిల్లా అంటే పెద్ద రెడ్లదే పెత్తనం, వారిదే రాజకీయ ఆధిపత్యం. అటువంటి జిల్లాలో జగన్ అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చారు. సామాజిక సమీకరణలలో భాగంగా ఇస్తే ఇవ్వవచ్చు, కానీ అనిల్ మాత్రం జగన్ని మాత్రమే గౌరవిస్తూ ఏకంగా నెల్లూరు పెద్దారెడ్ల మీదనే విమర్శలు చేస్తూ టార్గెట్ చేయడంతోనే వారంతా క్రమంగా దూరమయ్యారని అంటున్నారు. అది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలైంది. ఆ తరువాత చాలామంది అనిల్ పెత్తనాన్ని సహించలేక దూరమయ్యారు. ఆఖరుకు నెల్లూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీని వీడిపోవడానికి కారణమైంది. అంతేకాదు, ఆనం రామనారాయణ రెడ్డి సహా ఎందరో పార్టీని వీడిపోయారు. అయినా సరే అధినాయకత్వం మాత్రం మేలుకోకపోగా నెల్లూరు పెద్దారెడ్లను పట్టించుకునే విధంగా వ్యవహరించలేదని అంటున్నారు. ఏది ఏమైనా భారీ మూల్యం వైసీపీ చెల్లించుకుంది. ఇదిలా ఉంటే నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ వచ్చినప్పుడు కూడా ఆయన పక్కన అనిల్ ఉండడం పైన వైసీపీలో చర్చ సాగిందని అంటున్నారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, పార్టీలో అన్ని వర్గాలకు పెద్దపీట వేయాలని, జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచనలు వస్తున్నాయట.